ఉత్తర ప్రదేశ్ మనీషా హత్యకు నిరసనగా రాపూరు ఎంఆర్పిఎస్ మహిళా సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఎంఆర్పిఎస్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోవిందు రంగయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గోవిందు రంగయ్య మీడియాతో మాట్లాడుతూ 73 ఏళ్లు స్వతంత్ర భారతదేశంలో దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై లక్షల కొద్దీ హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా ఒక్కరికీ కూడా శిక్ష పడడం లేదు. మనీషా హత్య కేసులో ప్రభుత్వం దోషిగా కనపడుతుందని దోషులను కాపాడే ప్రయత్నం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పందించి దోషులను అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేయాలని ఎంఆర్పిఎస్ నాయకులు గోవిందు రంగయ్య డిమాండ్ చేశారు. మహిళా మండలి అధ్యక్షురాలు కూనిపోగు సంపూర్ణ మాట్లాడుతూ దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వీటిని వెంటనే అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోవిందు రంగయ్య ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహిళా మండలి అధ్యక్షురాలు కూనిపోగు సంపూర్ణ, చింతకుంట అంకయ్య, ఎంఆర్పిఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక్కరు కూడా ఈ హత్యల్లో కానీ హత్యానేరాల్లో కానీ శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఎందుకంటే నేరస్తులు అందరూ అగ్రకులస్తులే కావడం వల్ల ఉత్తరప్రదేశ్లో మనీషా అనే అమ్మాయిని ఒక పథకం ప్రకారం ఆమె తోటలోకి వెళ్ళి ఆమె తల్లి ఆమె వ్యవసాయం చేసుకుంటుంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి వాళ్ళకు ఒప్పుకోలేదని అంగీకరించ తిరస్కరించిందని ఆమె నాలుగు కోసి ఎన్ను మొక్క ఇరిసి నడుమిరిసేస్తే అక్కడ ఉన్న యోగి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. తర్వాత ఆమెను హాస్పిటల్లో చేరిస్తే హాస్పిటల్లో కూడా 14వ తేదీ జాయిన్ అయిన ఆమె 29వ తేదీ సాయంత్రం ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకు శవాన్ని అప్పగించాల్సిన పోలీసులే శవాన్ని సాక్ష్యాలు లేకుండా చేశారంటే అక్కడ మనీషా హత్య కేసులో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినట్టుగా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ ఇప్పుడు మీకు రెండు విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. 2012లో ఢిల్లీలో నిర్భయ అనే అమ్మాయి హత్య జరిగింది. ఆ అమ్మాయి 12 గంటల రాత్రుల్లో తన స్నేహితుడితో కలిసి ప్రైవేటు బస్సు ఎక్కితే నా పేరు సంపూర్ణ, ఉమెన్ వెల్ఫేర్ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలని. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మనిషా మీద జరిగిన హత్యా ప్రయత్నంలో నిందితుల్ని వెంటనే ఉరితీయాలని మా యొక్క మహిళలుగా మా సంస్థ ఎక్కడైతే మహిళా సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు రాపూర్ మండలంలో మా అక్కడ జరుగుతున్న మహిళా సంఘాలు మా డిమాండ్ మా కోరిక. ఎట్టయితే నిర్భయ చట్టము అదర కులస్తులకు ఎట్లా వర్తించిందో మా మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు కూడా అట్లాంటి మన నిర్భయ చట్టంని ఎందుకు వర్తించదని మేము మహిళలుగా ఒక మా యొక్క అభిప్రాయాన్ని మేము నిలదీస్తున్నాం. ఈరోజు ఎందుకు మాకు ఏమి ఎనసివేత ఏమి ఎస్సీ ఎస్టీలుగా పుట్టం మాకు తప్ప, మాకు ఒక న్యాయము అదర కులాలకు ఒక న్యాయమా? ఈరోజు వెంటనే మా అమ్మాయి మనిషి చంపిన ఆ అంతకులకి వెంటనే ఉరి తీయాలని మా కోరిక.